ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 పేరుతో త్వరలోనే పోటీలు మొదలు కానున్నాయి. విశాఖపట్నం కడప ప్రాంతాల్లో ఈ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అవకాశం దక్కుతుందంటున్న గోపినాథ్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా గతంలో లీగ్ 1 ఎంత సక్సెస్ అయిందో లీగ్ 2 సక్సెస్ చేయడానికి కూడా అందరూ అంత ఉత్సాహంగా చూపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి గారు ఉన్నారు. గోపినాథ్ రెడ్డి గారు, గతంలో కూడా లీగ్ 1 చూసాము ఏ విధంగా మ్యాచెస్ జరిగాయని, అదేవిధంగా ఇప్పుడు లీగ్ 2 సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఇప్పుడు ప్రకటన కూడా విడుదలైంది, ఏంటి అసలు ఈసారి స్పెషల్ ఏమైనా ఉందా? సీజన్ 1 ఇస్ అ గ్రాండ్ సక్సెస్ అండి. సో అలానే సీజన్ 2ను దానికి మించి చేయాలనే ఏర్పాట్లు చేస్తున్నాం. సీజన్ 2 జూన్ 17th నుంచి స్టార్ట్ అయ్యి జూలై 2nd వరకు జరుగుతుంది. పోయినసారికి ఈసారికి తేడాలు ఏంటంటే, మెయిన్లీ పోయినసారి మన మ్యాచ్ టెలికాస్ట్ ఓన్లీ మన స్టార్ తెలుగు రీజనల్గానే జరిగింది. ఈసారి మనము నేషనల్ లెవెల్లో స్టార్స్ 2లోకి తీసుకుని హెచ్డి ఫార్మాట్లో కూడా మనం ఇవ్వబోతున్నాం. రెండవది, లాస్ట్ టైం ఓన్లీ 6 టీములే ఉన్నాయి, ఈసారి వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ టీమ్, 7th టీమ్ తీసుకురావడం జరుగుతుంది. నెంబర్ 3, రెండు వెన్యూస్ను ఒక వెన్యూలో చేసాం పోయినసారి, ఈసారి రెండు వెన్యూస్ చేయాలనుకుంటున్నాం. పోయినసారి ఓన్లీ 18 మ్యాచెస్ ఉన్నాయి, ఈసారి 25 మ్యాచెస్ ఉంటాయి. లాస్ట్ టైంకు దీనికి కంపేర్ చేస్తే అదొక తేడా ఉండడం జరుగుతుంది. అలానే బీసీసీఐ నుంచి కూడా మాకు పర్మిషన్ రావడం జరిగింది ఈ మ్యాచెస్ను ఇంతకుముందు కన్నా సక్సెస్ఫుల్గా చేయడానికి, ఇంకొంచెం తీసుకురావడానికి. ఎందుకంటే మీరు చూస్తే లాస్ట్ టైం సీజన్ 2-1 జరిగిన తర్వాత మన యొక్క ప్లేయర్స్ మెన్ కానీ ఉమెన్ కానీ చాలామంది ఐపీఎల్కు ఇవ్వడం జరిగింది ఈసారి. మేము వీఆర్ వెరీ హ్యాపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. మేము ఏ లీగులు చేసినా అల్టిమేట్గా మన పిల్లలు నేషనల్ లెవెల్లో ఆడుతున్నప్పుడే వీల్ ఫీల్ హ్యాపీ. ప్లేయర్స్ సంబంధించిన జాగ్రత్తలు ఎటువంటి తీసుకుంటున్నారు? లాస్ట్ టైం ఏమైనా పొరపాట్లు జరిగినా దాన్ని ఇప్పుడు సదుద్గుణంలో చూస్తారు కదా, ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? బై గాడ్స్ గ్రేస్ పోయినసారి ఏం జరగలేదు, ఈసారి జాగ్రత్త 100% మేము బీసీసీఐని రిక్వెస్ట్ చేశాం. యాంటీ కరప్షన్ బ్యూరో ఒక 10 మందిని ఇమ్మని అడిగాం. ఆ 10 మందిని ఎందుకంటే క్రికెట్ లీగ్లు చాలా స్టేట్స్ చేశాయి, ప్రాపర్గా చేయాలంటున్నప్పుడు ఈ యాంటీ కరప్షన్ అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ఆంధ్ర క్రికెట్ చాలా విజిలెంట్గా ఉంటుంది. మేమే కాకుండా బీసీసీఐని కూడా రిక్వెస్ట్ చేశాం, అక్కడి నుంచి కూడా డెప్యూట్ చేయండి మాకు మంచి యాంటీ కరప్షన్ ఆఫీసర్స్ అని, వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఫైనల్లీ లీగ్ 1కి సంబంధించుకుంటే ఫైనల్ మ్యాచ్లో మీరు కపిల్ దేవ్ గారిని తీసుకురావడం జరిగింది, ఈసారి లీగ్ 2లో మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% అంటే ఆ రోజున కపిల్ దేవ్ గారు వచ్చారు, ఈసారి ఫైనల్స్కి వచ్చినప్పుడు ఆ రోజు అవైలబిలిటీలో ఎవరు ఉంటారో చూసుకొని ఖచ్చితంగా అలాంటి రెప్యూటెడ్ ప్లేయర్స్ ఉంటే, ఎందుకంటే వాళ్ళు రావడం వలన మన పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అనేది ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్. అలా ఇన్స్పైర్ చేయగలిగిన పర్సనాలిటీస్నే ఈసారి కూడా తీసుకొస్తాం. ఇది పరిస్థితి మనం పూర్తి స్థాయిలో కూడా, అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లీగ్ 1 ఎంత సక్సెస్ అయిందో లీగ్ 2ను కూడా అంతే సక్సెస్ చేస్తామని, ప్రతి మైనర్ మిస్టేక్ కూడా ఏది జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి గోపినాథ్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.